కాళ్ల వద్దకు వచ్చిన ఆర్టీసీ డిపో అధికారులు అందిస్తున్న బస్ పాసులను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కపిలేశ్వరపురం మాజీ గ్రామ సర్పంచ్ అంగాని నూకరాజు అన్నారు. కపిలేశ్వరపురం సచివాలయం వద్ద ఆర్టీసీ అధికారులు నిర్వహించిన బస్ పాసుల శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామచంద్రాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం సచివాలయం వద్ద వికలాంగులకు బస్ పాసులు మంజూరు శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ ఈ నెల 31న అంగరలోను, వచ్చే నెల 2న టేకిలోను, 3న మాచర్లలోను, 4న వాకతిప్పలోను, 5న వెదురు మామిడిలోను ఈ శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. శిబిరాన్ని మాజీ గ్రామ సర్పంచ్ అంగాని నూకరాజు సందర్శించి మంచి కార్యక్రమం చేపట్టారని అధికారులను ప్రశంసించారు. వికలాంగులు ఆయా తేదీలలో జరిగే శిబిరాలకు హాజరై బస్ పాసులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీవీ రమణ, ఏఎస్ వాసు, ఎస్ హుసేన్, కొరిపిల్ల శ్రీను, మేడిశెట్టి శ్రీను, దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు కె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే పెన్షన్ ఉన్నారు కదా, ప్రతి కంటే దాని మీద నెంబర్ కనిపిస్తుంది. సార్ రాజభవన్ డిపో నుంచి డిపో మేనేజర్ ఆధ్వర్యంలో మన మండల పరిషత్ అధికారి వారి ఆధ్వర్యంలో ప్రతి ఈ కపిలేశ్వరం మండలంలో ప్రతి పంచాయతీ వద్ద ఆర్టీసీ వారితో వికలాంగులకు బస్ పాసు ఇస్తున్నామండి. ఈ బస్ పాసు ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటో, 100 రూపాయలు తీసుకుంటే ఈ పాసు ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఈ కపిలేశ్వరం మండలం వారిగా రోజుకో గ్రామంలో ఈ పాసు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దాంట్లో బాగా కపిలేశ్వర గ్రామం నుండి ఈ కార్యక్రమం ఈరోజు మొదలవడం జరిగింది. రేపు పరమర కండ్రిక అంగ గ్రామంలో రప్పిస్తున్నామండి. 31/10/2020 పడమర కండ్రిక అంగర గ్రామంలో ఇస్తున్నామండి. అలాగే 2వ తారీఖు 11వ నెలలో టేకి, 3వ తారీఖు మాచర కోరిమిల్లి, 4/11 వాకతిప్ప నాగుల చెరువు, 5వ తారీఖు వెదురుమూడి గ్రామం, 6వ తారీఖు ఒల్లూరు నేరటూరు గ్రామం, 9/11 వడ్లమూరు నిరసనమెట్ల, 7వ తారీఖున 10/11/20 తాతపూడి గ్రామం. రామచంద్రపురం వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఊళ్ళో కపిలేశ్వరం గ్రామంలో మండల హెడ్ క్వార్టర్ కాబట్టి మన ఊళ్ళో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ చాలా వికలాంగులు చాలామందికి, ఒక 60 మంది ఉంటారు, ఒక 60 మంది దాకా పాసులు ఇవ్వడం జరిగింది ఈరోజు. వాళ్ళు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.